డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన పరమట రాజశేఖర్ కుటుంబంతో పాటు మరో 3 కుటుంబాల్ని అదే గ్రామానికి చెందిన పెద్దలు తమను గ్రామ బహిష్కరణ పేరుతో గ్రామంలో జరుగుతున్న శుభ అశుభ కార్యక్రమాలకి పిలవకపోవడంతో పాటు తమని గ్రామంలో ఎవరైనా కార్యక్రమాలకు పిలిస్తే ఆ వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుడు పరమట రాజశేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ పెద్దలు అన్ని అపోహలు పడి తమపై గ్రామ బహిష్కరణ వేటు వేశారన్నారు. జిల్లా అధికారులు గ్రామంలో విచారణ చేసి తమ కుటుంబాలకి న్యాయం చేయాలని కోరారు. నా పేరు పరమట రాజశేఖర్ అండి. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కులగుప్త మండలం దేవనపల్లి గ్రామ పంచాయతీ శివారు సింగరేపన ఒకటో గ్రామస్తుని నేను. గత 36 సంవత్సరాల నుంచి నేను అక్కడే జీవిస్తూ ఉన్నాను. మా గ్రామస్తులతో మా నాయకు ఈ మధ్యకాలంలో మా గ్రామస్తులు మమ్మల్ని, మా కుటుంబాన్ని మరియు మాతో పాటు ఇంకొక 4-5 కుటుంబాలను కూడా వెలియటం జరిగింది. దానికి కారణంలో ఏమైనప్పటికీ మరి సమగ్ర విచారణ జరిపించి మరి అధికారులకి దాని మీద విచారణ జరిపించాలని మేము కోరడానికి ఈవేళ స్పందన కార్యక్రమానికి వచ్చాం. మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మేము రిపోర్ట్ చేయడం జరిగింది. వారు దాని మీద మేము విచారణ జరిపించి మీకు న్యాయం చేస్తామని మాకు మాటిచ్చారు. ఇది గత కొంతకాలంగా కూడా ఈ పేటల్లో ఇలా జరుగుతూ ఉంది. కొంతమంది రౌడీలుగా తయారయ్యి చాలా భయంకరమైనటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తూ పేదవారిని హెరాస్మెంట్ చేస్తూ వారు చెప్పిన మాట కానీ వినకపోతే వెలియటాలు, మరి సంఘ బహిష్కరణలు చేయటాలు, సంఘంలో జరిగే కార్యక్రమాలకు రానివ్వటాలు, వారు వస్తే మేము రామని చెప్పి కార్యక్రమాలు చేసుకుని వారిని బెదిరించడాలు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటి మీద ప్రభుత్వం వారు విచారణ జరిపించి మాకు సమగ్ర న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. నేను 2019లో నేను చెన్నై పని కోసం పోయానండి. నేను అప్పటి నుంచి కూడా నాకు ఎవరన్నా ఫంక్షన్ పిలితే సింగరేపల్లి రావడం పోవడం జరుగుతుంది. కానీ మొన్న జరిగిన April 14కి నన్ను పిలవడం మానేశారు వాళ్ళు. పక్క పంచాయతీ అయినటువంటి అంబేద్కర్ గారు కమిటీ వాళ్ళు పిలిచారు. అక్కడ సందాయిచ్చి అక్కడ పోయానని చెప్పి కక్షతో నన్ను గ్రామ బహిష్కరణ చేసి నేను 5 రోజులుగా వస్తే నన్ను గ్రామంలో కూడా వెళ్లకుండా కర్రల కత్తులతో నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఆ గ్రామస్తులందరూ కూడా అంబేద్కర్ యువజన సంఘం పేరు పెట్టుకుని మా దౌర్జన్యం చేస్తున్నారు. ఈ దౌర్జన్యాన్ని గవర్నమెంట్ వారు అరికట్టి మాకు న్యాయం చేయవలసిందిగా మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. ఏమి చేయలేము, నువ్వు ఎక్కడికి వెళ్ళా, ఎవడో నీకు సహాయం చేయడు, ఇయ్యండి మాటలు, ఇలా ఇలా హింసిస్తున్నారండి మమ్మల్ని. మమ్మల్ని ఇంకా బతకనివ్వట్లేదండి అసలు. అని ఏళ్ళకి చెప్పట్లేదు, చెప్తున్నా ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ముందు రొయ్యలు ఉందండి, ఇంటి వెనకాల రొయ్యలు ఉందండి, వాళ్ళకి ఏమని చెప్తానంటే ఎలా ఫంక్షన్ ఉంది రండి రండి అని వెళ్ళేసి మమ్మల్ని మేము ఏడాలని మమ్మల్ని ఇలా ఇలా హింసించేస్తున్నారండి అట్టుకి. అసలు పిల్లలతో పిచ్చి కనీసం చిన్న పిల్లలు కూడా మాట్లాడినెవరండి, ఎవరిని మాట్లాడినెవరండి, ఇంత తీయనంగా ఎవరికి రా, మా పరిస్థితి అయితే ఎవరికి రావద్దండి. నిజంగా చెప్తున్నాను, అంత నరకమే నరకం వెళ్ళిపోందామంటే అంత నరకం వెళ్ళిపోందామంటే ఇంకా రోజు ఇంకే నరకమండి మాకు, నరకం అనుకుంటున్నామండి మేము. మాకు దయచేసి సహాయం చేయండి, ప్రభుత్వం సహకరించండి, మాకు సహాయం చేయమని కోరుతున్నామండి.